కర్నూలు జిల్లా కోసిగిలో అశేష జనవాహిని మధ్య అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రేణుక ఎల్లమ్మ రథోత్సవం పురస్కరించుకుని ఉదయం నుంచి అమ్మవారికి ఆలయ అర్చకులు మూర్తిగౌడ్, శ్రీధర్ గౌడ్, అయ్యన్న గౌడ్ ఆధ్వర్యంలో కుంకుమార్చన, బిల్వార్చన, ఫల పుష్ప అలంకరణ, మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయబద్దంగా అమ్మవారికి కోసిగి దొరల కుటుంబం నుంచి పూర్ణకుంభంతో, దొరల చావిడి నుంచి మేళతాళాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగిస్తూ అమ్మవారికి పూర్ణకుంభం సమర్పించిన అనంతరం రథోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట నుంచి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. శ్రీ రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేయడానికి వైసీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై ప్రదీప్ రెడ్డి, మురళీరెడ్డి, అటు టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, దివాకర్ రెడ్డి తదితరులు వారి వారి పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. Let's go!